హోమ్ చెఫ్ రెసిపీస్లో ఇవాళ మనం చేసుకోబోతున్న వంట వంకాయలు అలసందల పులుసు. ఈ అలసందల్ని కొన్ని చోట్ల బొబ్బర్లు అని కూడా అంటారండి. ఇప్పుడు మనం ఈ పులుసు కోసం ఏమేం కావాలో చూసుకుందామా. ఇవి ముళ్ళ వంకాయలండి, నాటు వంకాయలు. ఈ రుచి చాలా బాగుంటాయి. ఈ పదార్థాలండి ఈ పులుసుకు కావాల్సింది. ఇవి నాటు బొబ్బర్లు, ఎర్రవి. వీటిని ముందుగా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాణల్లో ఒక అర లీటర్ నీళ్లు పోసుకుని మరిగిన తర్వాత బొబ్బర్లు వేసి ఉడికించుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాలు ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత నీళ్లు తీసేయాలి. లేకపోతే అది ఆ నీళ్లు పైత్యం చేస్తుంది అని అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి వాటర్ తీసేసిన అలసందల్లో సన్నగా తరిగిన వంకాయ ముక్కలు, ఒక 200 గ్రాముల వంకాయ ముక్కలు వేసుకుని 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇందులో 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము, 2 స్పూన్లు ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి మొత్తం అంతా ఈ పొడులన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దీనిలో ముందుగానే ఉప్పు చేర్చకూడదు, అప్పుడు గింజ ఉడకదు. కాబట్టి మనం 10 నిమిషాల తర్వాత మూత తీసి గింజ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మరీ గింజ చితికిపోయినట్లు ఉడకకుండా మొత్తం ఉడికిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 నిమ్మపండు సైజు చింతపండు నుంచి తీసిన రసం వేసుకుని 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని పులుసు మరుగుతున్నప్పుడు 1 స్పూన్ కల్లుప్పు వేసుకుని ఈ కూరని విడిగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బాణల్లో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. పులుపు కూరలకి నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో 1 స్పూను ఆవాలు మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని 4-5 రెబ్బల వెల్లుల్లి, 2-3 టీ స్పూన్లు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1 టమాటా పండు సన్నగా తరిగింది వేసుకుని బాగా మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గించుకుంటే బాగా దగ్గర పడిపోతుంది టమాటా అంతా. ఇప్పుడు ఇందులో ఈ కూర మొత్తాన్ని వేసుకుని ఒకసారి కలిపి పులుసు కొద్దిగా చిక్కబడినివ్వాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర చేర్చుకుని ఎక్కువ పలచగా లేకుండా గట్టిగా లేకుండా కూరని ఈ విధంగా ఉండేటప్పుడు దించేసుకోవాలి. చూసారు కదా పులుసు ఎంత బాగా వచ్చిందో. ఈ కూర మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం హోమ్ చెఫ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.